హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్చాట్. అక్టోబర్ 22వ తారీఖున రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు పొందుతున్న సినిమా అసలేం జరిగింది? ఇంతకీ అసలేం జరిగింది? వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్ అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో శ్రీరామ్ గారు. ఈరోజు మనతో స్టూడియోలో రెడీగా ఉన్నారు. వారి మాటలోనే ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో హలో, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఆల్ గుడ్, ఆల్ గుడ్. ఎస్, ఐ కెన్ సీ దాట్ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అంటే కొంచెం ఎక్కడో అలసట కనిపిస్తుంది, పార్టీ చేసుకున్నా? నో, బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషన్స్. ఓకే, sometimes tire chestadi when you in front of camera. Okay, but oka oka satisfaction part entante you doing it for the success of a project. Yes, so manchi reviews toti manchi audience response toti genuine ga oka satisfaction ochindi. So very happy about it. Super. So intaki first Shriram gar daggara kochinatlayite ee project loki meer ela vacharu ante చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ఒక విలేజ్లో షూట్ చేసి ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది తెలుసుకోవాలని. జాన్సన్ గారు మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రాఘవ సినిమాటోగ్రాఫర్ కూడా ఈ ప్రాజెక్ట్కి. ఇద్దరు చెన్నైకి వచ్చారు, వచ్చి దాన్ని కలిసారనమాట మా ఇంట్లో. అండ్ ఒక 1 hour నరేషన్, క్రిస్ప్ నరేషన్. ఆ నరేషన్లో మంచి క్లారిటీ ఉండే, ఐ నో డైరెక్టర్ చెప్పే తీసేయగలరు అన్న ఒక కాన్ఫిడెన్స్ నాకు దొరికింది. అండ్ అది కాకుండా ఈ గేమ్ మీద సాటిస్ఫాక్షన్ దాట్ నేను హీరోగా చేయాలనుకున్నాను. ప్రాజెక్ట్ వస్తే చేద్దాం, లేకపోతే వద్దు, ప్రాజెక్ట్స్ వద్దు అండ్ ఐ వాజ్ అవాయిడింగ్. అప్పుడు ఒక ఒక ప్రాజెక్ట్ ఇది దొరికింది అనమాట. సో ఇట్స్ వెరీ నైస్. అండ్ వర్క్ చేయడం అక్కడి నుంచి మేము ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పారు, ముందే చెప్పారు మనం నేటివిటీలో చేయబోతున్నామని. నాకేంటంటే నేటివిటీ బ్యాక్డ్రాప్లో ఒకటి చేయాలనుకున్నాను. యూజువల్గా మనం సిటీ బ్యాక్డ్రాప్లో చాలా విషయాలు చేస్తుంటాం, సినిమా చేస్తుంటాం. ఒకటి, మనం ఊరు అవతల వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల ఆడియన్స్ తోటి మిక్స్ అయ్యి చేయడం అనేది ఒక మంచి అవకాశం నేర్చుకునేదానికి కూడా. అండ్ ఐ ఫెల్ దట్ హ్యాపెండ్ హియర్ అనమాట. సో లైవ్ లొకేషన్స్కి వెళ్ళాం. వెళ్ళిన వెంటనే ప్రాపర్ ఆ ఎండలో వచ్చి ఒక ప్రాపర్ మాస్ సాంగ్ చేయడము, ఆ యూజువల్ ఆస్పెక్ట్ ఉంటుంది కదా. మనం సాంగ్లు వచ్చి ఏమనుకుంటాం, ఒక ప్లెజెంట్ అయిన ఒక జాగ్రఫీలో ప్లెజెంట్ అయిన ఒక క్లైమాటిక్ కండిషన్లు చేస్తున్నామని. కానీ దానికి కాంట్రాస్ట్ కత్తి లాంటి ఒక సాంగ్, కానీ కత్తి లాంటి ఎండ. కానీ దాని తర్వాత పల్లెటూరులో డీప్ మేము నైజాం డిస్ట్రిక్ట్ అంతా వెళ్ళిపోయాము, అక్కడంతా షూట్ చేసాం. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు. సో దాని తర్వాత ఇప్పుడే వెళ్తున్నాం. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న తిండి తినడం, అక్కడ షూటింగ్ చేయడం, ఇట్ వాస్ నైస్. అండ్ ప్లాన్ చేసిన పీరియడ్ కంటే మేము ఫాస్ట్ కంప్లీట్ చేసాం. అందరు కోఆపరేట్ చేశారు, అందరు హార్డ్ వర్క్ చేశారు. ఒక జెన్యున్గా ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ తోటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. అండ్ వీ ఆల్ లివ్డ్ లైక్ అ ఫ్యామిలీ అనమాట. ఆఫ్టర్ షూట్ ఆల్సో కొన్ని చోట్ల మాకు చూసారంటే ఈవినింగ్ పైన కరెంట్ ఉండదు, కానీ దట్ ఈస్ ద బెస్ట్ అకామిడేషన్ యూ కెన్ గెట్ ఇన్ దట్ ఏరియా. లేకపోతే 2 hours ట్రావెల్ చేయాలి. ఆ 2 hours ట్రావెల్ చేయాలంటే చాలా అలసిపోతాం అనమాట. అండ్ బతకం ఉంటుంది, టైరింగ్ ఆల్సో. సో అనుకున్నాం ఓకే ఇక్కడే ఉందాం. అండ్ సమ్ టైమ్స్ అక్కడ కరెంట్ లేకపోయినా ఫ్యాన్ లేకపోయినా మంచి చల్లటి గాలి, ఓకే, ప్రశాంతంగా ఉంటుంది. సో దిస్ వాజ్ అ న్యాచురల్ ఎక్స్పీరియన్స్, న్యాచురల్ మూవీ. సో ప్రొడ్యూసర్ గారు చాలా ప్రెజెంట్ గా కనిపిస్తున్నా, చాలా సైలెంట్ కూర్చున్నారు, బట్ లోపల ఎన్నో దాగున్నాయి అనిపిస్తుంది నాకు ఎందుకో. సో బేసిక్ గా ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. దట్ టు రియలిస్టిక్ స్టోరీస్ అంటే ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది ఒక ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్లాప్ అవుతున్నాయన్నా, ఒకసారి లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసినా ఎంతో పెద్ద హిట్ అయిపోతూ ఉంటాయి. మన అసలేం జరిగింది లాగా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి మంచి రివ్యూస్ అందుకున్నట్లు. సో మీరు ఎందుకు అసలు ఈ స్టోరీ మీకు తెలిసినప్పుడు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలని, అసలు డబ్బులు ఎందుకు పెట్టాలనుకున్నారండి? అంటే బేసికల్గా మేము టెలివిజన్ ప్రొడక్షన్ ఉన్నామండి. ఆల్మోస్ట్ 6 years నుంచి వీఆర్ ఇన్ వీఆర్ మేకింగ్ వేరియస్ టీవీ ప్రోగ్రామ్స్ అనమాట. అట్ ది సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో డూయింగ్ యాడ్ ఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్ అన్నీ చేస్తున్నాము. చేస్తూ ఆల్మోస్ట్ 5-6 years చేసాము. చేసిన తర్వాత ఒక వై డోంట్ వి ప్రొడ్యూస్ ఏ మూవీ అనే ఒక ఐడియా వచ్చింది అనమాట. ఐడియా వస్తే సో అలా మేము ఆలోచిస్తున్న కొద్దీ నేను చాలా స్టోరీస్ విన్నాను. యాక్చువల్గా చాలామంది వచ్చి రకరకాల స్టోరీస్ చెప్పారు నాకు. చెప్పిన తర్వాత అంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టోరీ అయితే బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే సినిమా తీస్తే మనం హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది మన చేతుల్లో లేదు. కాకపోతే ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ ప్రజెంట్ చేస్తే లక్కీగా హిట్ అయ్యే అవకాశం ఉంది అని నా ఫీలింగ్ అనమాట. సో ఏంటంటే ఇంకా
డైరెక్టర్ రాఘవ గారు నాకు బాగా తెలుసు అనమాట. ఇట్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ సిన్స్ సో మెనీ ఇయర్స్. సో తను చెప్పాడు అనమాట, అన్న ఈ స్టోరీ బాగుంటుంది ఒకసారి మీరు వినండి అన్నారు. అంటే సరే రాఘవ జస్ట్ ఒకసారి చెప్పు నాకు అని చెప్పాను. సో ద వే హీ నారేటెడ్ ద స్టోరీ అదంతా కూడా నాకు బాగా నచ్చింది యాక్చువల్గా. అస్తే సరే మనం మరి చేసేద్దాం ఈ సినిమా అని అనుకున్నాం. సో ఫస్ట్ ఏంటంటే ఎవరైనా కొత్త హీరోని పెడదామని అనుకున్నాం యాక్చువల్గా స్టార్టింగ్. ఎవరైనా కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాం. బట్ ఏంటంటే మా మైండ్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరో కావాలి, కొత్త వాళ్ళతో మనం ప్రయోగం చేయలేము, చేస్తే అవుట్ ఆఫ్ ఫ్లాప్ అయిపోతాం గ్యారంటీగా. అందుకని ఇంకా మేము చూస్తున్నాం కాంపాక్ట్ బడ్జెట్, ఇంకా ఎలా చేయాలి ఎలా చేయాలి, కానీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండాలి, మంచి హీరో కావాలి అని ఇంకా మేము బ్రెయిన్ స్టార్మ్ చేసి శ్రీరామ్ గారు అయితే బాగుంటుంది, ఒకసారి అప్రోచ్ అవుదాం, సార్ యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకున్నాం అనమాట. అంటే నేను రాఘవ్ గారు అనుకున్నాం అనమాట. సో అనుకుని ఒక వన్ ఒక ఫ్రెండ్ ద్వారా సార్ని కలిసాను. అంటే మా ఇంటెన్షన్ ఏముండే అంటే సార్ యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటుంది, అంటే చేయడానికి చేసేయచ్చు మూవీ అని మేము అనుకున్నాం అనమాట. సో లక్కీగా సార్ దగ్గరికి వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత సార్ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు అండ్ వీ స్పెంట్ ఆల్మోస్ట్ సమ్ వాల్యుబుల్ టైం అనమాట. సార్కి చెప్పాము, చెప్పగానే సార్కి చాలా బాగా నచ్చేసింది. సో నచ్చేసింది ఇంకా ఇమీడియట్గా చెప్పేసి సార్ వీఆర్ డూయింగ్ దిస్ మూవీ అని అనుకున్నాము. అనుకుని అట్లా స్టార్ట్ అయ్యాను అనమాట. అంటే ఐ టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ, సినిమాలు చూసారంటే కొన్ని ప్రొడ్యూసర్స్ చూసారంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, కొందరు గ్యాంబుల్ చేస్తారు, కొందరు వచ్చి చాలా కష్టపడి వాళ్ళు చేర్చుకున్న డబ్బు మళ్ళీ సినిమాలు వేయడం అనేది వెరీ బిగ్ రిస్క్ అనమాట. దానికి గట్స్ కావాలి. హీఈస్ దట్ గట్సీ పర్సన్. ఓకే. అండ్ నా దగ్గర వచ్చేటప్పుడు ఈజ్ వెరీ క్లియర్ హిట్ అని చెప్పారు, సార్ మేము యాక్చువల్లీ న్యూ ఫేస్ తోటి వెళ్దాం అనుకున్నాం సార్. అండ్ డైరెక్టర్ అనుకున్నారు లేదు కొంచెం నోన్ ఫేస్ ఉంటే ఇట్ విల్ బి బెటర్ అనుకున్నాము. కానీ మీరేమనుకుంటున్న జీతం మాకు కుదురుతుందో తెలియదు, ఎందుకంటే హీఈస్ వెరీ క్లియర్ మేము పద్ధతిగా ఇది ప్లాన్ చేసుకున్నాం ఇంతలో చేయాలి అని, కానీ మాకు మీరు కావాలనుకుంటున్నాం. నేను ఓపెన్ మైండ్ తోటి కథ వింటాను సార్, ఇఫ్ ఇట్స్ ఫైన్ లెట్స్ టాక్ ఫ్రమ్ దేర్ అనుకున్నాను. యాక్చువల్లీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏంటంటే వి మే నాట్ బీ డూయింగ్ అనుకున్నాను. కథ విన్న తర్వాత ఫస్ట్ థింగ్, ఒక మనిషికి ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ గివ్, దిస్ ఇస్ వాట్ ఐ కెన్ అఫోర్డ్, బట్ ఐ విల్ ఫినిష్, ఐ విల్ రిలీజ్ నో మ్యాటర్ వాట్ ఐ విల్ రిలీజ్. ఆ నిజాయితీ నాకు నచ్చింది. ఇమీడియట్లీ ఐ సెడ్ ఫర్గెట్ అబౌట్ వాట్ ఆర్ ద మొడాలిటీస్ అండ్ ఆల్ దట్, ఐ విల్ డూ దిస్ ఫిల్మ్, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. కానీ డేట్స్ వేస్ట్ చేయకుండా ఇన్ని రోజులు చేసేయండి, ప్రాంప్ట్గా ఒక రోజు కూడా వేస్ట్ చేయకుండా ప్రాంప్ట్గా ఫినిష్ చేశారు. దట్ ఈస్ వెరీ నైస్. ఏదో ఇస్తారు కొంత చెప్పి కొంత చూస్తారంటే సంవత్సరంగా తీసుకున్నారు. దానికంటే ఇలాగా ప్లాన్ చేసి డెడికేటెడ్ ఒక టైం స్పాన్లో ఫినిష్ చేసి రిలీజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ నైస్. బట్ ఇంకా ఇలా కొత్త ప్రొడ్యూసర్స్, ఇలా స్మాల్ స్కేల్ మేము మిడ్ స్కేల్ బడ్జెట్స్లో ఉన్న సినిమాని ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయాలి ఇండస్ట్రీ, అండ్ ప్రేక్షకులు కూడా ఇంకా ఎంకరేజ్ చేయాలి. వీళ్ళందరూ చనిపోవడం చూస్తూ ఉంటే ఈ ఊర్లో ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. అమావాస్య రోజు ఆ కూత వస్తుందని రానున్న అమావాస్య రోజున మళ్ళీ తప్పకుండా వస్తాడు వాడు, ఊరుని శ్మశానంగా మార్చేస్తాడు. పొజిషన్ వచ్చిన తర్వాత చిన్న బడ్జెట్ సినిమాలను లేకపోతే కొత్త ప్రొడ్యూసర్స్ని లిమిటెడ్ బడ్జెట్తో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న థాట్ చాలా తక్కువ మందిలో ఉంటుంది మన స్పెషలీ టాలీవుడ్లో అని చెప్పొచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ అలా కాదు, ప్రతి చోట ఉంది. అండ్ కొత్త వాళ్ళని వేస్తే ఆడదు అన్న విషయం కాదు, ప్రతి హీరో వచ్చి చూసారంటే మొదటి సినిమా అని ఒకటి ఉంటుంది కొత్త వాడే ఉంటుంది. నేను కూడా రోజాపూల్ అనేది కొత్త సినిమా, నాకు అది పెద్ద బడ్జెట్, నాకు పెద్ద స్టార్ కాస్ట్ వేసారు, ఆ ప్రొడ్యూసర్ నిజం గట్స్ ఉండాలి, ఆయన ఒక నమ్మకం, అది ఒక సిక్స్ సెన్స్, ఒక ఫోర్ థాట్ అనమాట, ఇలా ఉంటుంది అనే ఒక ఫ్యూచరిస్టిక్ అప్రోచ్, జడ్జ్మెంట్ అంటారు అది, దట్ ఈస్ దేర్ ఫర్ హిమ్. బట్ కొన్ని స్క్రిప్ట్స్కి ఇట్ వర్క్స్, కొన్ని స్క్రిప్ట్స్కి ఇట్ మే నాట్ వర్క్. కొన్ని స్క్రిప్ట్స్కి ఏంటంటే ఒక రిలేటెడ్ ఆర్టిస్ట్ ఉంటే ఆడియన్స్ ఇంకా ఫాస్ట్గా రిలేట్ చేసుకుంటారు ఈ కంటెంట్, ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్నాయంటే దానిలో మనం నిలబడాలంటే ఏదో ఒక చోట కనిపించాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ఫస్ట్ మనకు కావాల్సిన థియేటర్స్ దొరకాలి, షోస్ దొరకాలి, కరెక్ట్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ దొరకాలి, లేకపోతే వి వోంట్ ఈవెన్ ఎగ్జిస్ట్. ఆ పెద్ద సినిమాలు బాగున్నా బాగ ఉండకపోయినా వాళ్ళకి మెజారిటీ స్క్రీన్ స్పేస్ వెళ్ళిపోతుంది. సో యూ డోంట్ గెట్ దట్. మనకు మంచి టాక్ వచ్చి మంచి రెస్పాన్స్ వచ్చి వచ్చే లోపల బొమ్మ తీసేస్తారు. మనం వెళ్ళి బయట చెప్పుకోవాలి, యాక్చువల్లీ మీది బాగా మంచి సినిమా అండి, కానీ ఆ కానీ చాలు కదా ఫినిష్ చేయడానికి. సో అది ఇంకా ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్
ఆర్ ద వన్స్ హూ గివ్ హోప్ ఫర్ న్యూ కమర్స్ డెబ్యూటెంట్స్ డైరెక్టర్స్ ఆల్ దీస్ పీపుల్ ఐ మీన్ న్యూ కమర్స్ అండ్ డెబ్యూటెంట్స్ వెదర్ డైరెక్టర్ ఆర్ ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ వీళ్ళకి రేపు అవకాశం ఇస్తుంది ఒక ఫ్యూచర్ ఉంది ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఇంకా చాలామంది ఉన్నారు కసితోటి ఉన్నారు వాళ్ళకి ఆకలి ఉంది మంచి సినిమాలు చేయాలని ఆకలి ఉంది వాళ్ళకి మంచి ప్రొడ్యూసర్స్ కావాలి వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళని నమ్మే ప్రొడ్యూసర్స్ కావాలి అలాంటి ప్రొడ్యూసర్స్ని మనం బతికించాము సో జాన్సన్ గారు అంటే మీరు అన్నట్లు మీరు ఫస్ట్ కొత్త ప్లేస్తో వెళ్దాం అనుకున్నారు లక్కీలీ శ్రీరామ్ గారు యాక్సెప్ట్ చేశారు సో షూట్ మొత్తం షూట్ లొకేషన్లో కావచ్చు లేకపోతే షూట్ టైం పీరియడ్లో కావచ్చు మీకు శ్రీరామ్ గారితో ఉన్న ఒక బెస్ట్ మెమరీ ఏంటి అంటే ప్రతి షూటింగ్ జరిగిన ప్రతిరోజు బెస్ట్ మెమరీ అండి ఇంకా అది ఇది అంటూ ఏమి లేదండి ఎందుకంటే సార్తో పరిచయం అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సో వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్ యాక్చువల్లీ సో ఒక్కటే అని పర్టికులర్ నేను చెప్పలేను అదండి వి లైక్ టు అడ్జస్ట్ ఇన్ లైఫ్ ఇట్స్ అవర్ లైఫ్లో వి మే నాట్ గెట్ ఆల్వేస్ వాట్ వి వాంట్ బట్ సమ్టైమ్స్ నైస్ టు ఆల్సో అడ్జస్ట్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ సర్టన్ థింగ్స్ సో కొన్ని అదే ఒక మంచి ర్యాప్ ఉంటే లైఫ్లో చాలా విషయాలు అందరూ కాంప్రమైజ్ చేసుకొని మూవ్ అవుట్ అవుతారు మూవ్ ఆన్ అవుతారు అనమాట దట్ ఈస్ బికాస్ దట్ ర్యాప్ యూ హ్యావ్ సో ఆల్వేస్ హ్యావ్ దట్ గుడ్ రిలేషన్షిప్ విత్ పీపుల్ వెన్ యూ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ పీపుల్ మంచిలోనూ చెడులోనూ అందరూ వచ్చి దే విల్ బీ దేర్ టుగెదర్ కష్టాల్లోనూ కూడా సంతోషమైన టైంలో కూడా చూసారంటే ఉంటారు అండ్ ఈ సినిమాలో మెయిన్గా ఎక్కువ అప్లోజ్ వస్తుంది రవి గారికి చాలా మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు ఈ సినిమాకి సంబంధించి ఆయన గెటప్కి సంబంధించి ఆయన వాయిస్ ఆయన లుక్ ద వే హీ లుక్ అసలు అలా దింపేశారు అంతే సాఫ్ట్ పర్సన్ ఓకే ఇంకా టూ సాఫ్ట్ పర్సన్ చాలా సాఫ్ట్ అసలు ఎంత సాఫ్ట్ అంటే ఇంకా టీచర్ ఊహించలేము యాక్చువల్లీ హీ ఇస్ ఎ టీచర్ ఓకే ప్రొఫెసర్ ఓ ఇట్స్ బేసికల్లీ ఏ ప్రొఫెసర్ యా హీ ఇస్ ఇంటూ టీచింగ్ ఎడ్యుకేషన్ ఆయన అక్కడ చూసేటప్పటికి ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కాంట్రాస్ట్ బట్ ఆయన అపియరెన్స్ అండ్ ఫిజికల్ స్ట్రక్చర్ హిస్ టోన్ అండ్ వాయిస్ అది ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ హీ వాస్ వెరీ డెడికేటెడ్ వెరీ హార్డ్ వర్కింగ్ వెరీ సిన్సియర్ జెంటిల్మెన్ అండ్ ప్రతి దానికి చూసారంటే వచ్చి అడ్వైస్ తీసుకుంటాడు ఆయన మేమేంటో పెద్ద ప్రొఫెసర్ లెక్క ఆయన ఏదో పెద్ద స్టూడెంట్ లెక్క కానీ ఆయనకి ఏంటంటే నేర్చుకోవాలి ఈ ఇండస్ట్రీకి నేను కొత్త మీరు ఏదైనా ఒక నాలుగైదు సినిమాలు చేశారు కదా మీకు తెలిసి ఉంటుంది సో ఆ ఫస్ట్ ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉండే మనిషి తప్పకుండా విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఎప్పటికైనా నిప్పు ఆరాల్సిందే నిన్ను ఆర్పాల్సిందే అంటే బేసిక్గా నేను ఇమాజిన్ చేసుకుంటున్నానండి ఇప్పుడు బేసిక్గా ఆయన స్టూడెంట్స్కి టీచ్ చేసేటప్పుడు ఒక్కరు కూడా హోంవర్క్ మిస్ చేయదే మిస్ చేసే వాళ్ళు కాదు సీరియస్లీ చూసిన తర్వాత అయితే అనుకుంటారు అసలు ఇన్ఫాక్ట్ యాక్చువల్గా ఈ సినిమాకి ఫస్ట్ వేరే విలన్ అనుకున్నామండి వేరే విలన్ అనుకున్నాము అనుకున్న తర్వాత ఇంకా అంత స్టార్ట్ అయింది జర్నీ స్టార్ట్ అయింది బట్ సమ్హౌ డైరెక్టర్ వాజ్ నాట్ కంఫర్టబుల్ అంటే డైరెక్టర్కి ఏంటంటే ఒక శివపుత్రుల్లో సినిమా లాగా రగ్గడ్గా చేయాలని డైరెక్టర్ ఆలోచన యాక్చువల్గా సో అలాంటి పర్సన్ విలన్గా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం యాక్చువల్గా తర్వాత ఏంటంటే బై లక్కీగా ఒకరోజు తను వచ్చాడు మా ఆఫీస్కి వచ్చిన తర్వాత వాసు మా కో డైరెక్టర్ వాసు తను టెస్ట్ చేశాడు తను టెస్ట్ చేసి వాయిస్ గీస్ అంతా బాగుంది చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది సో మేకప్ ఇలా చేసి ఇట్లా టర్న్ చేస్తే ఇట్లా డిజైన్ చేస్తే బాగుంటుంది అని వాసు డైరెక్టర్ రాఘవ అనుకున్నారనమాట అనుకుని వాళ్ళంతా సెట్ చేసి నాకు పిలిచి చెప్పారనమాట అనయ్య చూడండి ఒకసారి వీళ్ళని ఇతను అనుకుంటున్నాం మేము బికాజ్ ఆల్రెడీ కమిటెడ్ విత్ వన్ పర్సన్ అండ్ అగైన్ చేంజింగ్ హిమ్ అండ్ ఇంట్రొడ్యూసింగ్ ఎ న్యూ పర్సన్ అంటే కొంచెం సాహసం అని చెప్పుకోవాలి బట్ స్టిల్ సో నేనేంటంటే సినిమాలో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళని పెడితే బాగుంటుంది అని చెప్పేసి వి యాక్సెప్టెడ్ రవి యాజ్ ఎ విలన్ అన్నమాట ఓకే సో అట్లా రవి ఇంకా మీరు చూసే రవి స్క్రీన్లో ఎంత బాగా కనిపించాడు ఎస్ సో శ్రీరామ్ గారు షూట్ టైంలో నరేషన్ టైంలో ఒక ఫీలింగ్ ఉంటుంది షూట్ టైంలో ఒక ఫీలింగ్ ఉంటుంది మనం డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది సో ఫస్ట్ కాపీ మనం థియేటర్లో చూసుకున్నప్పుడు మనల్ని మనం అవుట్పుట్ మొత్తం చూసినప్పుడు వి ఫెల్ లైక్ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చేస్తుంది ఓకే బాగా చేసామనో లేకపోతే బాగా చేయలేదనో అక్కడ బాగుందని ఇక్కడ బాగాలేదనో లేదు డైరెక్టర్ ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు ప్రొడ్యూసర్ ఇంకొంచెం బడ్జెట్ పెట్టుండొచ్చు ఇలాంటి డౌట్స్ చాలా వస్తాయి సో ఫస్ట్ అసలేం జరిగింది చూసినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు నేను ఇంకా సినిమా థియేటర్లో చూడలేదు Okay. And actually, I want to watch it in theater. Okay. That is the actual truth. Dubbing appudu juice ananamata.
అండ్ నాకు మెంటలీ ఏంటంటే థియేటర్లో చూడాలి ఈ సినిమా. నేను ఐ వాంట్ గో టు థియేటర్ అండ్ సీ అండ్ ఆల్రెడీ స్పోకెన్ టు సార్. మనం వెళ్ళి ఈరోజు వచ్చి ఈ పర్టికులర్ డేలో వచ్చి మనం సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దామని. ఎందుకంటే నాకు తెలిసి సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్ అబౌట్ గోయింగ్ అండ్ వాచింగ్ ఇన్ థియేటర్. మనకు నచ్చినవి మన థియేటర్లో వెళ్ళి ఆ క్రౌడ్ తోటి అక్కడ తిన్న పాప్కార్న్ తీసుకొని అక్కడ ఉన్న సమోసాలు పఫ్లో తీసుకొని కూల్ డ్రింక్ తాగుతూ చూడడం అదే సరదా. అదే ఒక ఏమంటాం మన కల్చర్ ఆల్సో సమ్వేర్ డౌన్ ది లైన్ ఈ రెండేళ్ళలో చూసాను అది మిస్ అయింది. ఓన్లీ డిజిటల్ ప్లాట్ఫామ్కే అయిపోయింది. అవి మళ్ళీ మారాలి, అందరు థియేటర్స్కి రావాలి. దట్ ఈస్ వాట్ వీ నీడ్. ఆ థియేటర్స్కి రావాలంటే మళ్ళీ సినిమాలు చాలా రావాలి, మంచి సినిమాలు రావాలి, ఆడియన్స్ని హ్యాస్ టు పుల్ బ్యాక్ అనమాట. సో దట్ వే ఐ వాంట్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. డబ్బింగ్ చేసేటప్పుడు మనం చేసేటప్పుడే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొన్ని సినిమాలు మాకు తెలుసు ఇట్ వర్క్ ఇట్ వోంట్ వర్క్ అని. ఈ సినిమాలో చాలా సీన్స్ వేర్ క్లోజ్ టు ద హార్ట్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ఆ సెంటిమెంట్స్ టచ్ అవుతుంది. ఎప్పుడు మీరు హ్యూమన్ ఎమోషన్స్ టచ్ చేస్తారో దట్ విల్ ఆల్వేస్ క్లిక్. ఎందుకంటే చూసే ప్రేక్షకులకి ఏంటంటే తను వచ్చి ఆ పొజిషన్లో చూసుకుంటారనమాట. దే విల్ రిలేట్ టు దట్. కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ హీరోయిన్ వల్ల నాన్నగారు తండ్రి చూశారంటే ఆయన వచ్చి పడుకొని ఉంటాడు అనమాట. ప్యారలైజ్ బెడ్ రిడెన్. సో హీరోయిన్ ఒంటరిగా ఉందని చెప్పి హీరో కమ్స్ దేర్ అండ్ దేర్ ఇస్ అ రొమాంటిక్ సీక్వెన్స్. బట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫాదర్ అండ్ అన్నప్పుడు గిల్ట్ ఉంటుంది. ఆ గిల్ట్ అట్ ది సేమ్ టైం ప్రేమ, అక్కడ ఒక చిన్న అల్లరి. ఓకే, ఆ అల్లరిలోనే ఒక చిన్న ఎమోషన్ కూడా వచ్చేస్తుంది. సో ఇట్ షోస్ ది క్లియర్ హార్టెడ్నెస్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అండ్ దట్ ఈస్ అ సీన్ వేర్ నేను ఆ తండ్రి దగ్గర వచ్చి ఆయన కాన్ఫిడెన్స్ ఇస్తాను, మీ కూతురు నేను చూసుకుంటానని చెప్పి. దట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ సీన్ అండ్ ద వే ఇట్ వాస్ టేకెన్ ఆల్సో ఇస్ వెరీ నైస్. ఆ రోజు చూసారంటే ద ఫోర్త్ సీక్వెన్స్ వీఆర్ డూయింగ్, ఫోర్త్ సీన్ వీఆర్ డూయింగ్, బట్ వీ వర్ నెవర్ టైర్డ్ అండ్ అది సింగిల్ షాట్లో జరిగింది. న్యాచురల్ టీయర్స్ వచ్చింది అండ్ డబ్ చేసేటప్పుడు కూడా ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు మనకు తెలియకుండా ఆ వాయిస్ గోస్ టు దట్. ఎందుకంటే యాక్టింగ్ ఇస్ 50% ఆర్ 40%, 60% ఇస్ డబ్బింగ్. ఆ డబ్బింగ్ అప్పుడు మీరు ఇచ్చే వాయిసే. నాకు చదువు తెలుగు వచ్చి చదవడము రాయడం రాదు. నేను ఇక్కడ సిబిఎస్ఈ అండ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ. కానీ నేను డబ్బింగ్ ఆ రోజు ఒకే రోజు చేశాను, పొద్దున్న స్టార్ట్ చేసి సాయంత్రం కంప్లీట్ చేస్తాను హోల్ మూవీ. యా, హోల్ మూవీ. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ దాట్ అండ్ అది చేసేటప్పుడు యూ ఫీల్ స్మూత్, టక్ 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 మూవ్ అయిపోతుంది. బట్ అది చుట్టేసామని కాదు, వీఆర్ ఇన్ టు ఇట్. ఫస్ట్ డైరెక్టర్ క్లారిటీతో డైలాగ్స్ రాశారనుకోండి, మనం రెగ్యులర్గా మాట్లాడేటట్టు డైలాగ్స్ రాశారంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే మన కంటెంట్ అర్థం చేసుకుంటాం. అండ్ డబ్బింగ్కి వెళ్ళేటప్పుడు నాకు అసలు అక్కడి నుంచి డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, చూసినప్పుడు నాకు డైలాగ్ గుర్తుంటుంది. మీ జాతకం ప్రకారం కొత్తగా ప్రయాణాలు, కొంతమంది వ్యక్తుల్ని కలవటం, కొన్ని పరిచయాలని జీవితాన్నే మార్చేస్తాయని రాసింది. తర్వాత ఆ అమ్మాయికి తల్లి చనిపోయిన తర్వాత కూర్చొని ఆవిడకి తిండి పెడతానమాట. ఓకే, అది తినదనమాట హీరోయిన్. ఆవిడ తినిపించాలి. అప్పుడు ఆవిడని చందమామతో కూర్చొని ఆ జోగ్రఫీలో కూర్చొని ఆ లైటింగ్ ఆ అంబియన్స్లో కూర్చొని ఒక ఎమోషనల్ సీన్ ఉంది. దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ అగైన్ ఎమోషన్. దిస్ ఆల్ వర్క్డ్ అండ్ నాకు అవన్నీ ఐ ఫీల్ వెరీ టచ్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ మంచి పాటలు కావాలి. ఒక సినిమాలో మంచి పాటలు ఉండాలి. Yes. అది నాకు వెనిలా చిరునవ్వే చాలా నచ్చిన ఒక సాంగ్. ఒక మ్యారేజ్ సెటప్ లో తెలంగాణ ప్రాపర్ తెలంగాణ మ్యారేజ్ ఎలా ఉంటుందో అలాంటి ఒక చిన్న లైన్ ఉంది మా కోసం పాడతారా? నాట్ గుడ్ ఐడియా. ఓకే, ఇట్ యాక్చువల్లీ స్టార్ట్స్ లైక్ వెనిలా చిరునవ్వే నా. బ్యూటిఫుల్ సాంగ్, వెరీ ప్లెజెంట్, మంచి కొరియోగ్రఫీ. మాస్టర్ వచ్చి అదేంటంటే హీ డిడ్ంట్ వాంట్ టూ మెనీ డాన్స్ సీక్వెన్సెస్, మూమెంట్స్గా కాకుండా ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో మోరోవర్ ఈ సాంగ్ ఏంటంటే ఈ లోకల్గా అంటే ఇక్కడ వాళ్ళతో పాడించడం కంటే కూడా, ఐ మీన్ నేను ఇక్కడ వాళ్ళని చెప్పలేను కానీ చిన్న వాళ్ళతో పాడించడం కంటే ఒక మంచి సింగర్తో పాడిస్తే సాంగ్ ఎలివేట్ అవుతుంది అని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారండి. మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే ఇంకా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు చెప్పారన్నమాట, మహర్షి గారు. సో మహావీర్ గారు, మహావీర్ సారీ. సో చెప్తే సరే మరి ఎవరితో పాడిద్దాము అనేది ఇంకా డిస్కషన్ పాయింట్ అనమాట. ఇది ఒక 5-4-5 మెంబర్స్ని అనుకున్నాము. అనుకున్న తర్వాత నేనేమన్నానంటే విజయప్రకాష్ గారిని ఓకే చేసేసేయండి. మరి విజయప్రకాష్ గారు చేయాలంటే ఇక్కడ లోకల్గా చేయరు, బాంబేకి వెళ్ళాలి. సో జస్ట్ యు గో టు బాంబే అండ్ సాంగ్ రికార్డ్ చేసుకుని వచ్చేయండి అని చెప్పాను అనమాట. తల్లి సాంగ్, తల్లి సాంగ్ అంటే మనకి జేసుదాస్ గారు గుర్తుకొస్తారు జనరల్గా, అలాంటి సాంగ్ అనమాట.
ఇప్పుడు జేస్ దాస్ గారితో మనం పాడించలేం కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ అబ్బాయితో ట్రై చేద్దాం, ఎక్కడ దొరుకుతారు ఎక్కడ ఉంటారు ఈయన అంటే చెన్నై, చలో గో 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 అండ్ డు ఇట్ ఇన్ చెన్నై. ఆ పాట రికార్డింగ్ నేను వచ్చాను అక్కడ. విజయ్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, విజయ్ ఇస్ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, చాలా చాలా బాగా పాడాడు. అసలు ఆ సాంగ్ అసలు అద్భుతంగా ఉంటుంది. పాడి అప్పుడే బయటకు వచ్చేసి ఈ సైడ్ సూపర్బ్ సాంగ్ ఆయన సాంగ్ ని తీసుకెళ్లి మేము ధనుష్ గారికి ప్లే చేసి ఆయన వినిపించాం అనమాట, ఆయనకి ఐశ్వర్య ధనుష్ కి వినిపించాం అనమాట. దే ఆల్సో లైక్డ్ ఇట్, వెరీ ప్లెజెంట్ సాంగ్. అలాగే ఇంకో సాంగ్ కూడా ఉంది, నిన్ను చూడకుండా మనసు ఆగదే ఇంతలా. అది ఈ సాంగ్ కూడా, ఈ సాంగ్ కూడా ఏంటంటే మంచి సింగర్ తో పాడించాలి. అప్పుడు యాజీ నిజార్ చాలా వెల్ నోన్ గా అప్పుడే అవుతున్నారు అనమాట ఆయన. అంటే నాకు పెద్దగా తెలియదు సింగర్స్ గురించి, కానీ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారనమాట, యాజీ నిజార్ బాగుంటుంది సార్ ఈ వాయిస్, ఇతను మంచి, అతనైతే దీనికి లైఫ్ ఇస్తాడు సాంగ్ కి అని చెప్పాను అనమాట. ఓకే ఎక్కడ ఉంటారు యాజీ నిజార్ గారు అంటే చెన్నై ఉంటారు. ఓకే గో గో అండ్ డూ ఇట్ ఇన్ చెన్నై. అంటే టెక్నికల్ గా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు యాక్చువల్గా ఈ సాంగ్స్ లో కానివ్వండి, బ్యూటిఫుల్ లిరిక్స్. సో అదే హాఫ్ ది బ్యాటిల్ వన్ అనమాట. మంచి పాట ఉంటే ఈజీగా హమ్ చేయొచ్చు, అండ్ మాస్టర్ ఇది మూమెంట్ అంటే దానికంటే అడిషనల్ గా మీరు ఒక మూమెంట్ ఎంగ్రాస్ అయిపోతారు కదా సాంగ్ లో. సో నాచురల్ గా కొన్ని మూమెంట్ వచ్చేస్తుంది, కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. సో కట్ చేయరు, ఆ అడిషనల్ ఎక్స్ప్రెషన్స్ కూడా తీసుకుంటారు, బికాజ్ కమ్స్ నాచురలీ. మనకు పాట నచ్చిందంటే మనం ఏదో ఉట్టి పెదాలు కదుపుతున్నామని కాకుండా అది లోపల నుంచి పాడేటప్పుడు ఇంకా బాగుంటుంది. సో లైక్ ద సాంగ్, సో ఐ వాజ్ ఏబుల్ టు సింగ్ ఫ్రమ్ నౌ హార్ట్. ఓకే, సో మీకు బాగా నచ్చిన డైలాగ్స్ ఏంటి ఇందులో? డైలాగ్స్ నాకైతే ఒక డైలాగ్ అంటారు మీరు, నలుగురికి మంచి చేయని జీవితం అది బతకడం ఎందుకు, సమ్ డైలాగ్ ఉంటుంది. ఓకే, సో మీకు బాగా నచ్చింది బిగినింగ్ కదా, ఆ ఎండింగ్ ఎండింగ్ లో సార్, మాట్లాడేటప్పుడు సీక్వెన్స్ నలుగురికి మేలు చేయనప్పుడు జీవితం ఎందుకు అనేసి అంటారు. యాక్చువల్లీ దానికంటే నాకు ఆ డైలాగ్స్ మర్చిపోయాను, తండ్రితో మాట్లాడే డైలాగ్స్ కూడా మంచి డైలాగ్స్, అమ్మాయి వాళ్ళ ఫాదర్ దగ్గర మాట్లాడే డైలాగ్స్ కూడా మంచి డైలాగ్స్. వాసు బాగా రాశాడు ఆయన. ఇక్కడ వాళ్ళ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఎదుటివాడికి సాయం చేయనప్పుడు ఈ జీవితం ఎందుకు? సో సంచిత పదుకునేతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ షీఈస్ న్యూ టు టాలీవుడ్ అండ్ పదుకునే అని ట్యాగ్ లైన్ చూస్తే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏంటి, వాట్ ఇస్ షీ? యాక్చువల్లీ దే ఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్ ఐ థింక్ town or something, that's how they get the name. Some area, padukune in the area. Area, okay. Nothing to do with anything else. Okay. Nice girl, very soft. And papa avadi kuda chala kashtam koni chotlo, mogollakaithe koni vishayalu chala easy. We adjust chesukuntam, koni locations ki bandi raledu, caravan raadu, reach avadu, battle maarchukovali, you need to, you know, go and sit and eat. It might not be comfortable. సో లేడీస్కి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ షీ వాస్ వెరీ కోఆపరేటివ్. కొన్ని చోట్ల చూసానే కొన్ని బ్లాక్స్ బాగుందంటే అంత దూరం నడవాలి, అండ్ చెప్పులు వేసుకోలేదు ఆవిడ, వేసుకోకుండా వెళ్ళాలి, అవన్నీ షీ వాస్ వెరీ కోఆపరేటివ్. సీన్స్ చేంజ్ అయినప్పుడు టకటక వెళ్ళిపోయి ఆమె కాస్ట్యూమ్స్ అన్ని చేంజ్ చేసుకొని ఇంకా ఇమీడియట్గా వచ్చేసారండి. అంటే వెరీ కోఆపరేటివ్, వెరీ కోఆపరేటివ్. అసలు కొన్నిసార్లు టెన్షన్ ఉంటుంది స్పాట్ లో, లైట్ వెళ్ళిపోతుందో లేకపోతే ఇంకో దీనికి షిఫ్ట్ అవ్వాలి, వన్ మోర్ వెళ్తుంది మన ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆవిడకి లాంగ్వేజ్ తెలియదు. లాంగ్వేజ్ తెలియని మనిషి లాంగ్వేజ్ నేర్చుకోవాలి, దాని తర్వాత డైలాగ్ నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, దాని తర్వాత ఎక్స్ప్రెషన్ రావాలి. ఇన్ని విషయాలు ఉన్నాయి పాపం. అక్కడ మా రాఘవ గారు ఏంటమ్మా ఏంటి పిల్ల ఏంటి ఆయనకి, ఆయనకంటే లేదండి మన ప్రొడ్యూసర్ గారు మళ్ళీ అక్కడ లొకేషన్ ఆల్రెడీ అక్కడ అరుస్తున్నారంట, ఈ టైంలో చేయకపోతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరంట, ఆయన టెన్షన్ అయింది, నా పైన టెన్షన్ అయింది, నేను చూడ అక్కడ చూడనా అన్నారు వాడికి. అయ్యా బాబు అమ్మాయిని కూర్చో, ఏ విషయం ఇలా ఇలా చేసుకోవాలి. ఓకే, కానీ ఎంత ఎవరు ఎంత కంగారు పడినా అంతా పట్టించుకోకుండా కోఆపరేట్ చేసింది. కొందరు చూసారంటే మూడ్ సింగ్ వచ్చేస్తారు కాకుండా కోఆపరేట్ చేసి బాగా చేసింది. వెరీ కోఆపరేటివ్, గుడ్ ఆర్టిస్ట్. వాళ్ళ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఎదుటివాడికి సాయం చేయనప్పుడు ఈ జీవితం ఎందుకు? ఎప్పటికైనా
తెలిసిందే. ఓకే, సో ఇంతకీ ప్రొడ్యూసర్ పార్టీ ఇచ్చారు మీకు, మాకైతే ఓకే, దిస్ ఇస్ ఆఫ్ ది రికార్డ్. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరైతే పార్టీ ఇవ్వాల్సిందే. సో మీరు మళ్ళీ టాలీవుడ్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇలాగే మంచి సక్సెస్ అందుకోవాలి. మీరు ఇలాగే మంచి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇంకా ప్రొడ్యూస్ చేయాలి, ఎంతో మందికి లైఫ్ ఇవ్వాలని. అంటే ఇండస్ట్రీలో ఎవరైనా నిలబడాలంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ నిలబడాలి. సో మీరు హ్యాపీగా ఉండాలి, మీ వల్ల ఇంకో 100 కుటుంబాలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ thank you so much for your valuable time and congratulations. Happy Diwali. Happy Diwali. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.